మావోయిస్ట్ అగ్రనేత ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి లొంగుబాటు వార్తలపై జోరుగా చర్చ జరుగుతోంది. గణపతి సొంత గ్రామం బీర్పూర్ లో మందుపాత్ర పేలిన ఘటనకు 32 సంవత్సరాలైంది. లక్ష్మణరావు లొంగుబాటు సందర్భంగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా గత చరిత్రను గుర్తు చేసుకుంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. బీర్పూర్ గ్రామంలో గణపతి అలియాస్ ముప్పాల లక్ష్మణరావు గురించి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గ్రామస్తులను అప్పుడు సీనియర్ సిటిజన్స్ని అడిగి అనేక వివరాలు తెలుసుకుంది. గణపతి ఎలా ఉండేవాడు, అతను ఎప్పుడైనా చూశారా, ఎందుకంటే 5 దశాబ్దాల పాటు ఆయన గ్రామానికి చాలా దూరంగా ఉన్నారు. కానీ గ్రామానికి ఎంత దూరంగా ఉన్నా ఎక్కడ ఎలాంటి ఎన్కౌంటర్ జరిగినా బీర్పూర్ గ్రామంలో ఖచ్చితంగా చర్చ జరిగేది. ఎన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఎన్కౌంటర్ అయినా సరే బీర్పూర్ గ్రామంలో చర్చకు రాకుండా అనేది ఉండదు. ఎందుకంటే గణపతికి సంబంధించిన చర్చ తప్పకుండా జరుగుతుంది. ప్రస్తుతం మనతో ఆ గ్రామానికి చెందిన సీనియర్ సిటిజన్లు ఉన్నారు. సార్, అంటే గణపతిని మీరు ఎప్పుడైనా చూసారా? దాదాపు 5 దశాబ్దాలు అయింది. ఎట్లా ఉండేవాడు, ఆయన వ్యవహార శైలి ఎలా ఉండేది? పరిస్థితులనే మంచి ఉండే కానీ ఇప్పుడు అప్పటికి పరిచయంది కాదు. ఇంత పనులు ఒక అదొక ఇదొక చేయని కాదు. చూసినా మాట్లాడినాం, మంచిగానే. అప్పుడు ముందు టీచర్ పని చేసిండే తపల్లపురం కేశాపూర్ అందులో పోయిండు. అక్కడి నుంచి జైతాల సరెండర్ అయ్యిండు. ఈ ముప్పన్ నారాయణరావు ద్వారా జయన్య ప్రకాశరావు వాళ్ళిద్దరూ జగన్నాథరావు తీసుకొచ్చారు. ఇప్పుడు లొంగుబాటు అవుతున్నారు అని సంబంధించి వార్తలు వస్తున్నాయి. ప్రతిరోజు పేపర్ ఆంధ్రజ్యోతి పత్రికలోను ఏబిఎన్లోను కథనాలు వస్తున్నాయి. ఏమనిపిస్తోంది, ఆయన లొంగుబాటు తర్వాత గ్రామానికి వస్తాడని అనుకుంటున్నారా, అతన్ని మళ్ళీ మీరు చూస్తామని అనుకున్నారా? బీర్పూర్కు ఆయన రాడు, ఇక మేము ఆయన పెద్ద మనిషి ఇక్కడికి వెళ్ళిన రాడు. ఆయన కొడుకు గోదావరి కానీ ఉంటాడు, మరి ఎక్కడ ఉంటాడు ఏం కథ బీర్పూర్ మందం అయితే రాడు. వచ్చిన ఆయనకు గురించి ఎక్కువ పట్టించుకోరు. అప్పుడు మాత్రం బీర్పూర్ ఆయన గురించే రికార్డు పెరిగింది. బీర్పూర్ లక్ష్మణరావు, లక్ష్మణరావు అంటే ఇక రికార్డు మన దేశం అంతా అదే రికార్డు. మన ఇప్పుడు పి నరసింహరావు, మోడీ ఎట్లనో ఒకటి రికార్డు ఉన్నది. బీర్పూర్ అంటే ఇక వడలు, ఎటన్నా ఊరికైనా కానీ ఎటన్నా అయినా కానీ బీర్పూర్ అంటే భయపడదు. మా సొంతం పోతే ఇవన్నీ ఎట్టడం జరిగినాయి. అప్పుడు నేను ఇక చిన్నప్పటి నుంచి బొంబాయి పోయినా, కొన్ని ఏళ్ళు 30 ఏళ్ళ దాకా అక్కడనే ఉన్న బొంబాయిల్ని నాకు ఏమి తెలియదు. అంటే చదువుకునేటప్పుడు లక్ష్మణరావు గారు మీకు సీనియరా జూనియరా? పెద్ద, మాకంటే పెద్ద. పెద్ద చదువుకున్నప్పుడు మాకంటే పెద్దనే. అప్పుడు ఎట్లు ఎట్లుండేవాళ్ళు మీతో చదువుకున్నప్పుడు? ఆ చిన్నప్పటి జ్ఞాపకాలు కానీ, చిన్నప్పుడు మీతో ఉన్నప్పుడు కానీ ఎట్లా ఉండేవారు? మంచిగా మంచిగా మంచిగానే చదువుకుంటా, మంచిగా ఆడుకుంటా పాడుకుంటూ ఉంది మేము. అప్పుడు చిన్నప్పుడు నాకు ఏంటంటే మాకేదే కానీ వాళ్ళది అట్లా. ఎట్లా అనిపిస్తుంది లొంగుబాటు అయిన తర్వాత వార్తలు వస్తున్నాయి, ఏమనిపిస్తుంది? లొంగుబాటు అయితే మంచిదే, సాతగాది కావచ్చు, అయితే లొంగుబాటు అయ్యి అత్తండి కావచ్చు. అయితే రాని అయితే బీర్పూర్కి వచ్చేది చూస్తాం అందరం కలిసి. అట్లా ఎక్కడన్నా ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఏమన్నా అనిపించేదా ఎక్కడ? ఎందుకంటే పెద్ద పెద్ద ఎన్కౌంటర్లు జరిగినప్పుడు అక్కడ లక్ష్మణరావు గణపతి ఉన్నాడు అని మీరు ఏమైనా చర్చ పెట్టుకునేవాటోళ్ళ? మేము పెట్టుకోలేదు, ఎప్పుడు పెట్టుకోలేదు. ఆ చర్చలు అన్నీ మేము పెట్టుకోలేదు. మన గనవాడ ఎవరికైనా పైగా అప్పుడు కొన్ని ఏళ్ళు 30 ఏళ్ళు నేను అటే ఉన్నా బొంబాయిల్ని. ఇవన్నీ మనకు తెలియదు. సో మొత్తంగా గణపతి తమ గ్రామానికి వస్తే చూస్తామని ఆయనతో అంటే చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. ఎందుకంటే అప్పుడు అంటే 5 దశాబ్దాలు అవుతోంది ఆయన వెళ్ళి, ఇప్పటి వరకు చూడలేదు. కానీ ఆయనకు సంబంధించిన ఏదో ఒక చోట చర్చ మాత్రం జరిగేది. సో వస్తే మాత్రం తప్పకుండా చూస్తామని గ్రామస్తులంతా చెప్తున్నారు. ప్రతి గ్రామస్తుడికి సంబంధించి బీర్పూర్ గ్రామంలో ఇప్పుడు ఒక ఉత్కంఠ భరితమైన, ఒక ఉద్వేగ భరితమైన వాతావరణం మనకు కనిపిస్తోంది. ఎందుకంటే ఆయన లొంగుబాటుకు సంబంధించిన ప్రతి చోట ఏదో చర్చ జరుగుతోంది.